రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, పట్నా అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా భారతదేశ ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులందరికీ కూడా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశాన్ని బ్రిటిష్ పరిపాలిస్తున్న కాలంలో భారతదేశానికి స్వేచ్ఛావాయువులు కావాలని, భారతదేశంలో ఉన్న నాయకులందరికీ ఒక వేదిక కావాలని 1885 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించడం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన తర్వాత భారతదేశం స్వాతంత్రోద్యమం కోసం ఎంతోమంది నాయకులను ఇచ్చిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. అట్లాగే ఉద్యమం కాలంలో ఎంతోమంది వీరులు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించడంలో, భారతదేశానికి స్వాతంత్రం తేవడంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర కృషి మరవలేనిదని ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏకచక్రాధిపత్యం వహిస్తూ భారతదేశ కేంద్రంలో కాంగ్రెస్ ఐభవ 137 ఐభవ సందర్భంగా మండల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ రోజున ఆంగ్లేయుల ఉక్కు సంఖ్యలతో బంధించబడ్డటువంటి భారతదేశాన్ని స్వేచ్ఛ కోసం మరి స్వతంత్రాన్ని తీసుకురావాలి, ఒక వేదిక చేసుకోవాలి, మనందరం కలిసి పోరాటం చేయాలి అనే ఉద్దేశంతో 1985లో మరొక యూనిట్గా ఏర్పడి కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఆ రోజున స్వతంత్రం కోసం పోరాటం చేసి స్వతంత్రాన్ని సాధించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. మరి దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఉపాధి కావచ్చు, విద్య, వైద్యము, ఎఫ్సిఐ కూడా ఎక్కడైతే దారిద్ర్య దీవెనలో ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా ఆ రోజున ఆహారం దొరికేది కాదు. మరి ఎఫ్సిఐ గోదాము తీసుకొచ్చి పేద ప్రజలందరికీ భారతదేశం మొత్తం కూడా ఉచితంగా మరి అందరు కూడా భోజనం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఎప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన ఉంటుంది. ఇల్లు లేని వారికి ఇల్లు, తిండి లేని వారికి